చిత్తలాడమ్మా, గడచిన కాలమంతా కాచి కాపాడిన దేవుడు మరలా ఈనాడు మీ ముందుకు రావడానికి ప్రభువారు కృప చూపించారు. అందును బట్టి దేవుడి నామాన ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. ప్రభువా, పరలోకమందున్న మా తండ్రి, మీ యొక్క మహోన్నతమైన నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. దర్శించు, బలపరచు, ఆశీర్వదించి కృప చూపించండి. మీరే మాకు దిక్కు, మీరు లేకపోతే మేము లేము ప్రభువా. నీవు మాకు కావాలి యేసయ్యా, నీవు మాకు కావాలి యేసయ్యా. నీ కృప మా జీవితాలలో కుమ్మరించండి. ఈ యొక్క కార్యక్రమమును ఎంతమంది అయితే చూస్తూ ఉన్నారో ప్రతి ఒక్కొక్కరిని నీ కృపలో భద్రపరచి వర్ధిల్లింపచేసి సహాయం అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు కొన్ని స్తుతులను చెల్లించుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. ఆ స్తుతులను చెల్లిస్తూ ఉండగా నీకే స్తోత్రము అని మీరు కూడా చెప్పండి. ప్రభువు మీ జీవితాలను అద్భుత రీతిగా మారుస్తారు. దేవుడు మిమ్మలను దీవించును కాక. ఆమేన్. సమాధానకర్తయగు దేవా, నీకే స్తోత్రము. సత్యవంతుడు, నీకే స్తోత్రము. సర్వాధిపతి, నీకే స్తోత్రము. అధ్యక్షుడు, నీకే స్తోత్రము. సర్వ శరీరులకు దేవుడా, నీకే స్తోత్రము. సమాధానకరమైన ఉద్దేశ్యములు గల దేవా, నీకే స్తోత్రము. సమాధానమును స్థిరపరచు దేవా, నీకే స్తోత్రము. సూర్యకాంత పద్మరాగములను పోలిన వాడా, నీకే స్తోత్రము. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము ఇచ్చే దేవా, నీకే స్తోత్రము. సీనాయి పర్వతం మీదికి దిగి వచ్చిన దేవా, నీకే స్తోత్రము. స్వరక్తం ఇచ్చిన దేవా, నీకే స్తోత్రము. సమస్తమును మాతో ముందుగా చెప్పిన దేవా, నీకే స్తోత్రము. నిరంతరము రాజా, నీకే స్తోత్రము. లోకమందున్న సకల రాజ్యములకు దేవా, నీకే స్తోత్రము. నీ దృష్టి నరుల మార్గముల మీద ఉంచిన దేవా, నీకే స్తోత్రము. ప్రపంచమును స్థాపించిన దేవా, నీకే స్తోత్రము. ప్రేమ సమాధానములకు కర్తయగు దేవా, నీకే స్తోత్రము. సర్వమును నీ యందు సృజింపబడెను దేవా, నీకే స్తోత్రము. సర్వము నిన్ను బట్టి సృజింపబడెను దేవా, నీకే స్తోత్రము. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు నీ యందే గుప్తములై ఉన్న దేవా, నీకే స్తోత్రము. సమస్త ప్రధానులకు శిరస్సై ఉన్న దేవా, నీకే స్తోత్రము. అధికారులకు శిరస్సై ఉన్న దేవా, నీకే స్తోత్రము. మేఘ రుడై వచ్చుచున్న దేవా, నీకే స్తోత్రము. అపరాధములన్నిటిని క్షమించిన దేవా, నీకే స్తోత్రము. నీతో కూడా మమ్మను జీవింప చేసిన దేవా, నీకే స్తోత్రము. హల్లెలూయా. ఇంతసేపు నీకే స్తోత్రం అని చెప్పి దేవుని నామాన్ని మహిమపరిచారు. ప్రభువు మిమ్మలను దీవించును కాక. మరొక్కసారి ప్రార్థన చేసుకొని వాక్యములను ధ్యానించుకుందాం. ప్రార్థన. ప్రభువా, పరలోకమందున్న మా తండ్రి, మీ యొక్క మహోన్నతమైన నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వాక్యమై ఉన్న దేవా, మీరు మాలోనికి రండి. యేసయ్యా, వాక్యమును ధ్యానించుచున్నప్పుడు మీరు నాతో మాతో మాట్లాడండి. మీరు లేకపోతే మేము లేము. నీ కృప, నీ దయ, నీ దీవెన అనుగ్రహించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రభువు మిమ్మలను దీవించును కాక. ఈరోజు మన యొక్క అంశము ఏమిటి అంటే, ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి అబద్ధమును నమ్ముకున్నాడు. దాని ద్వారా ఆ వ్యక్తి జీవితం నాశనమైపోయింది. కాబట్టి ఈరోజు మనము అబద్ధ ప్రవక్త గురించి ధ్యానం చేద్దాం. ఏమ్మా, కాబట్టి బైబిల్ గ్రంథాలు మీ దగ్గర ఉన్నవాళ్ళు బైబిల్ను తెరచి నాతో పాటు లేఖనములను మీరు కూడా చదవండి. దేవుడు మిమ్మలను దీవించును కాక. మొదటి రాజులు 13వ అధ్యాయము.
ప్రారంభం నుంచి అంతటా దైవజనుడైన యొక్కడు యెహోవా చేత సెలవు నుండి యూదా దేశం నుండి బేతేలునకు వచ్చెను. ఇక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే అమ్మా, అంతటా దైవజనుడు ఒకడు యూదా దేశం నుంచి బేతేలునకు వచ్చాడట, బయలుదేరి వచ్చాడట. వచ్చి అక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే, యరోబాము అన్న అతను తానే బలిపీఠము ఎక్కి దేవునికి విరోధముగా బలి అర్పిస్తూ ఉన్నప్పుడు ఆ బలి విషయమై మాట్లాడుటకు హెచ్చరించుటకు దేవుడు ఒక దైవజనుణ్ణి ప్రేరేపించి పంపించారు. గొప్ప ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, బైబిల్ గ్రంథంలో ఇతని యొక్క పేరు వ్రాయబడలేదు. ఈ దైవజనుడు యొక్క పేరు వ్రాయబడలేదు. కొంతమంది పేర్లు బైబిల్ గ్రంథంలో వ్రాయబడలేదు. చూడండి, ఉదాహరణకు పాపాత్మురాలైన స్త్రీ, ఆమె పాపాలను బట్టి ఆమెకి పాపాత్మురాలైన స్త్రీ అని పేరు వచ్చిందే తప్ప అది ఆమె పేరు కాదు. అలాగే శూనేమీయురాలు అని ఒక పేరు ఉంటుంది. ఆమె శూనేము అనే పట్టణంలో నివసించిన స్త్రీ. ఆ పట్టణాన్ని బట్టి ఆమెను శూనేమీయురాలు అని రాయడము జరిగింది, కానీ ఆమె పేరు వ్రాయబడలేదు. సారేపతు విధవరాలు అని బైబిల్లో ఉంటుంది మనకి, కానీ సారేపతు అన్నది ఒక ఊరు పేరు. ఆ ఊరిలో ఒక విధవరాలు ఉంది, ఆ విధవరాల పేరేమిటో కూడా బైబిల్ గ్రంథంలో వ్రాయబడలేదు. కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని పేర్లు దేవుడు మరుగుగా లేదా దాచబడినటువంటి అనుభవాలు ఉంటాయి. అలాగే ఈరోజు ఈ దైవ జనుడు ఒకడు యూదా దేశం నుండి బేతేలునకు వచ్చాడట. వచ్చింది ఎందుకు అంటే, అక్కడ యరోబాము అనే మహారాజు తప్పు చేస్తున్నాడు, దేవుడికి అహిష్టమైన పని చేస్తున్నాడు, దేవుడి పట్ల అసహ్యమైన ప్రవర్తనతో బలిపీఠము మీదకి ఎక్కి తానే బలి అర్పించబోతున్నాడు. అక్కడేమి చేస్తాడంటే, ఓ ఇశ్రాయేలు, నిన్ను ఐగుప్తు దేశం నుంచి విడిపించినది ఇదే అని చెప్పి యెహోవా దేవుణ్ణి ఎద్దు రూపంలో మార్చి ఆ ఎద్దుని లేదా దూడని ఆ యొక్క బలిపీఠము మీద పెట్టి బలి అర్పిస్తున్న సందర్భము. దేవుడు విగ్రహారాధనను అసహించుకునే దేవుడు. మన దేవుడు ఆత్మ స్వరూపి, ఆయనకు రూపము లేదు. కాబట్టి ఆకాశమందే కానీ భూమి అందే కానీ భూమి క్రిందనున్న ఏ వస్తువునైనాను ఏ జంతువు రూపమునైనాను నిమ్మ దేవుడు ఆరాధించడానికి ఇష్టపడడు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క యరోబామనే రాజు చేస్తున్నది తప్పు అని చెప్పడానికి యెహోవా చేత సెలవు నుంది అని అక్కడ రాయబడి ఉంది. అంటే దేవుడే పంపించాడమ్మా ఆ వ్యక్తిని, దేవుడే యూదా దేశం నుంచి బేతేలునకు పంపించాడు. ఆ పంపించినప్పుడు వచ్చి అక్కడ ప్రకటన చెయ్యమన్నప్పుడు చూడండి, ఆ విషయాలు మనము చదువుకుందాం. మొదటి రాజులు 13వ అధ్యాయము 2వ వచనం, ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను, బలిపీఠమా బలిపీఠమా, యెహోవా సెలవిచ్చునదేమనగా, దావీదు సంతతిలో యెషయా అనునొక శిశువు పుట్టును, నీ మీద ధూపము వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును అని చెప్పి చెప్తూ ఏమా 4వ వచనం, బేతేలు నందున బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యరోబాము విని బలిపీఠము మీద నుండి తన చెయ్యి చాపి వాణిని పట్టుకొనమని చెప్పగా అతడు చాపిన చెయ్య ఎండిపోయెను, దానిని వెనుకకు
తీసుకొనుటకు అతనికి శక్తి లేకపోయెను. మరియు యెహోవా సెలవు ప్రకారము దైవజనుడు ఇచ్చిన చొప్పున బలిపీఠము బద్దలు కాగా బుగ్గి దాని మీద నుండి ఒలికిపోయాను. చూసారా అండి, బలిపీఠం మీదకి యరొబాము ఎక్కినప్పుడు బలిపీఠం నీవు ప్రద్దలైపోతావు అని చెప్పి ఆ దైవజనుడు ప్రకటన చేస్తాట. యరొబాము రాజు అతనిని పట్టుకుందామని చెయ్యేలా చచ్చేటప్పటికి ఆ చెయ్యటమ్మ ఎండిపోయిందట. మరలా ఆ చెయ్యి వెనక్కి తీసుకోవడానికి ఈ రాజుగారికి శక్తి లేదు. అంతే కదా, దేవుని యొక్క చిత్త ప్రకారము జీవిస్తున్న ఏ వ్యక్తికి విరోధముగా రూపొందింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. అది ఏ రకమైన ఆయుధం అయినప్పటికీ దేవుడిని నమ్ముకున్న బిడ్డలకు వ్యతిరేకముగా ఏ వ్యక్తి ప్రయత్నించినా, ఏ దయ్యపు శక్తి ప్రయత్నించినా, చెడుపు చెల్లంకి చేతబడి మంత్ర శక్తులు ఎన్ని ప్రయత్నాలు చేసినా నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అవి పనిచేయవు, అవి వర్ధిల్లవు. కాబట్టి ఇక్కడ మహారాజు సైతం ఆ దైవజండు పట్టుకుందాం అనుకునేసరికి అది వర్ధిల్లలేదు. కాబట్టి ఇక్కడేమైందంటే దైవజనుడు తరపు దేవుడే దిగి వచ్చాడు. ఎందుకంటే అతడు దేవుని చేత సెలవు పొంది దేవుడి చేత పంపబడిన దైవజనుడు. హల్లెలూయా హల్లెలూయా. మన దేవుడు ఎంత గొప్ప దేవుడమ్మా, తన బిడ్డలను వీడన్న విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన విడువడు, ఎడబాయడు, ఆయన ఎన్నటికీ మాట తప్పడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏమి జరిగిందంటే అతడు అలా చెప్పినప్పుడు వెంటనే యరొబాము చెయ్య ఎండిపోయింది. పైగా బలిపీఠమంటమ్మా బ్రద్దలైపోయిందంటరా. బలిపీఠం బ్రద్దలైపోయినప్పుడు యరొబాము భయపడిపోయి ఇదిగో నా చెయ్యి గురించి నీవే ప్రార్థన చేయని చెప్పి ఆ ప్రవక్తని అడిగినప్పుడు మరలా ఆ ప్రవక్త యెహోవా నామంని బట్టి ప్రార్థన చెయ్యగా ఆ చెయ్య మరలా వెంటనే స్వస్థత పొందుకుంది. కాబట్టి యరొబాము చెయ్య మరలా మామూలుగా అయిపోయింది. దేవుడు ఎంత గొప్ప దేవుడో కదా. ఆయన సత్శత్రువులను సైతము క్షమించే దేవుడు. చూడండి, బైబిల్ గ్రంథంలో ప్రభువారిని సిలువ వేస్తున్న సమయంలో ఇశ్రాయేలీల జనాంగం అంతా రాళ్ళు పెట్టి కొడుతూ, ఏమో కొరడాలతో కొడుతూ, చెడ్డ మాటలెల్లా పలుకుతూ, హింసిస్తూ, హేళన చేస్తూ ఉన్నప్పుడు ప్రభువారు అన్నారు కదా, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరేరుగారు కనుక వీరిని క్షమించుమని మాట్లాడిన ప్రేమ గల దేవుడు. ఆయన ప్రేమ, ప్రేమ అంటేనే ఆయన ఈ లోకంలో మనం చూస్తున్న ఏ ప్రేమ అది సరైనది కాదు, అది నిలిచి ఉండదు. కానీ నిత్యము నిలిచేది దేవుని యొక్క ప్రేమ మాత్రమే. కాబట్టి ఆ ప్రేమ గల దేవుడు వెంటనే రాజు మీద కనికరపడి మళ్ళా చెయ్యి ముట్టి స్వస్థపరిచారు. అప్పుడు మొదటి రాజులు 13:7 అప్పుడు రాజు, నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకొనుమో, నీకు బహుమతి ఇచ్చదనని ఆ దైవజనునితో చెప్పగా. ఆ రాజుగారు అంటున్నారు, నువ్వు నా ఇంటికి రా, నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకో, నీకు బహుమతి ఇస్తానయ్యా అని మహారాజు గారు ప్రవక్తతో మాట్లాడుతున్నారు. అప్పుడేమన్నారు, 13:8 దైవజనుడు రాజుతో, ఇట్లా నేను నీ ఇంటిలో సగము నీవు నాకు ఇచ్చినాను, నీతో కూడా నేను లోపలికి రాను, ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనను, అన్నపానములు పుచ్చుకొనవద్దని నీ వచ్చిన మార్గమున తిరిగి వెళ్ళవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని రాజుతో అనేను. ఏం చెప్తున్నాడంటే, ఇంతవరకు మాట్లాడి ఊరకుండవలసింది, కానీ తనకు దేవుడికి ఉన్న నిబంధన అతను చెప్పేస్తున్నాడు.
ఈ లోకంలో శ్రమలు ఇలాగుననే వస్తున్నాయి. ఆలోచించండి, దేవుడు అన్నాడంట, ఇతనితో నువ్వు వెళ్ళు స్థలంలో అన్నపానములు తినద్దు, అన్నం తినద్దు, నీళ్లు కూడా తాగద్దు. ఇంకోటి ఎలా వచ్చేవో అలాగే తిరిగి వెనక్కి రాకు, మరి యొక్క మార్గం రా అని దేవుడు ఈ యొక్క ప్రవక్తతో మాట్లాడారు. మాట్లాడిన మాట దేవుడిది, అది మనిషిది కాదు. కాబట్టి అది ఏంటంటే నిబంధన. అది ఏమిటి అంటే ఒక వ్యక్తి దేవుడితో దగ్గర చేసుకున్న మనవి. దేవుడు ఒక మనిషికి ఇచ్చిన ఆజ్ఞ కట్టడ, కానీ దానిని ఈ ప్రవక్త చెప్పేశాడు. చెప్పకూడదు, అవి చెప్పకూడదు. ప్రతి వ్యక్తికి రహస్యమైన ప్రార్థన జీవితం, రహస్యముతో దేవుడి దగ్గర మనము చేసుకున్న మనవులు, దేవుడు మనతో రహస్యంగా చెప్పబడిన మాటలు ఉండాలి. చూడండి, ఇదే ఉదాహరణగా ఇంకొక మాట కూడా మనం మాట్లాడుకోవచ్చు. అదేంటంటే ఆదాము హవ్వ ఆదికాండము 3వ అధ్యాయంలో ఆ స్త్రీతో ఆ సర్పము, ఇది నిజమా? ఈ తోట చెట్ల ఫలముల్లో దేనినైనాను మీరు తినవద్దని దేవుడు మీకు చెప్పినా అన్నప్పుడు ఆమె లేదా ఆ స్త్రీ మౌనముగా ఉండవలసింది, మాట్లాడకుండా ఉండవలసింది. కానీ అవును, ఈ తోట చెట్లలో ఉన్న ఫలములన్నీ మేము తినవచ్చు, కానీ ఈ తోట చెట్ల మధ్యలో ఉన్న ఆ ఫలమును మాత్రము మేము తినకూడదు, అది తిన్న రోజున మేము చనిపోతాము అని చెప్పినప్పుడు, లేదు మీరు ఆ పండు తినండి, అది తిన్నప్పుడు మీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవదూతల వలే ఉంటారని అపవాది సర్పము రూపంలో స్త్రీతో మాట్లాడినట్టు మనందరికీ తెలుసు. ఎందుకు అంటే ఆ యొక్క స్త్రీ నోరు తెరవకపోతే ఆ అపవాదిగాడు ఏమీ చెయ్యలేడు సుమా. ఈరోజు మన యొక్క ఆత్మీయ జీవితాలలో ఇది ప్రాముఖ్యమైన అంశమై ఉంది. నువ్వేం చేస్తున్నావు, నీ ప్రార్థన గురించి, నీ దేవుడి దగ్గర తీసుకున్న నిర్ణయాల గురించి, ఒడంబడిక గురించి రహస్యముగా దేవుని దగ్గర నువ్వు గోజాడుతున్నప్పుడు దేవుడు నీతో చెప్పిన మాటల గురించి అన్నీ అందరితో పంచుకోకూడదు. కొన్నిటిని నువ్వు రహస్యంగా ఉంచుకోవాలి. ఎందుకు అంటే అవి అపవాదికి తెలియవు. నువ్వు ఎప్పుడైతే అది నువ్వు బహిర్గతం చేస్తావో, ఏదైతే దేవుడు చెయ్యొద్దన్నాడో అదే చెయ్యమని అపవాది మాట్లాడతాడు. చూడండి, అవ్వమ్మతోటి అపవాది లేదు నువ్వు ఆ పండు తిను అన్నప్పుడు ఆ పండు వంక చూసేటప్పటికే కన్నులకు అందమైనది, ఆహారమునకు మంచిది, ఏమో ఈ విధంగా చూసి ఆమె తన యొక్క పాపమును ప్రారంభించింది. ఆ పండు తిన్నది, అప్పటి నుంచి పాపము తన జీవితంలో ఏలుబడి చేసింది. తను తన ద్వారా తన భర్త కూడా పాపంలో పడిపోయారు. ఇక్కడ చూడండి, ప్రవక్త ఆ యొక్క యరోబాముతో ఆ మాట చెప్పి తను బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ మాట అక్కడ ఉన్న వాళ్ళందరూ విన్నారు, ఇంటికి వెళ్ళారు, మాట్లాడుకుంటున్నారు. ఈ లోపల ఒక వ్యక్తి వచ్చి వాళ్ళ నాన్నగారితో ఈ సంగతులన్నీ మాట్లాడుతూ ఉన్నప్పుడు అతడట ముసలివాడట. ఆ ముసలివాడు లేచి గాడిదకు గంత కట్టి ఆ దైవజండు ఎలా వెళ్ళాడో నాకు చూపించు అన్నప్పుడు, ఆ దైవజండు ఫలానా మార్గము గుండా వెళ్ళాడని చెప్పినప్పుడు, ఆ ముసలి వ్యక్తి తన గాడిన మీద బయలుదేరి వెళ్ళేసరికి ఈ యొక్క ప్రవక్త అన్నపానములు ఆహారము ఏమీ తీసుకోకుండా ఉండడం వల్ల ఒక చెట్టు కింద అలసిన వాడై కూర్చుని ఉన్నాడు. ఇంతలో ఒక వ్యక్తి వస్తున్నాడు, దూరంగా వచ్చి అతనితో మాట్లాడడం ప్రారంభించాడు. చూడండి, ఈ వచనాలు మనము బైబిల్ గ్రంథంలోంచి చదువుకుందాం. మొదటి రాజులు గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం. మస్తకి వృక్షము కింద అతడు కూర్చుండగా వాళ్ళు చూచి, యూదా దేశం నుండి వచ్చిన దైవజండవు నీవేనా అని అడుగుగా అతడు, నేనే అని
చెప్పాను. అప్పుడు అతడు నా ఇంటికి వచ్చి భోజనము చేయమనగా అతడు నేను నీతో కూడా మరలి రాజాలను నీ ఇంట ప్రవేశించను మరియు నీతో కలిసి స్థలమందు అన్నపానములు పుచ్చుకొనను. నీ వచ్చట అన్నపానములు పుచ్చుకొనవద్దనియు నీవు వచ్చిన మార్గం నా పోవుటకు తిరిగి వెళ్ళవద్దనియు యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని చెప్పెను. చూసారండి, ఆ ప్రవక్త వచ్చి మాట్లాడుతున్నప్పుడు నువ్వు రావాలి, నా ఇంట్లో ఆహారం తినాలి అని చెప్పినప్పుడు ఈ ప్రవక్త ఎందుకమ్మా మాట్లాడడం, కానీ కూర్చోబెట్టి అన్ని విషయాలు నేను ఇంట్లో అన్నం తినకూడదు, దేవుడు నాతో మాట్లాడాడు తినవద్దని చెప్పాడు అని అన్నీ చెప్పినప్పుడు చూడండి అక్కడ ఏమంటుంటాడు, అందుకు అతడు నేనును నీ వంటి ప్రవక్తని. చూసారా? కాబట్టి ఈరోజు ఆత్మీయ జీవితంలో ఎవరన్నా బాగా బలపడిన వారు మళ్ళా పడిపోయారు అన్న సంగతులు వింటున్నప్పుడు చాలా బాధాకరం అవుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రార్థన తెలుసు, వాక్యము తెలుసు, అన్నీ తెలుసుంటే ఎలా పడిపోతున్నారు అంటే అపవాది ఇక్కడ ప్రవక్త వేషం వేసుకున్నాడు. నేనును నీ వంటి ప్రవక్తనే. చూసారా అండి, ఎంత ప్రమాదకరమైన సంగతి అది, ఎంత ప్రమాదకరమైన సంఘటన అది. ఒక ప్రవక్తతో అపవాది అబద్ధమాడుతున్నాడు. ఈరోజు మన ఆత్మీయ జీవితాలలో నువ్వు పర్వాలేదు ఇలా ఉండొచ్చు, నువ్వు పర్వాలేదు, నువ్వు చేసుకున్న ఒడంబడిక దేవుడు క్షమిస్తాడులే, విడిచిపెట్టు, ఇలా జీవించు, పర్వాలేదు మరలా ఈ పని చేసుకో, పర్వాలేదు మరలా అటువంటి జీవితం జీవించని నీతో ఎవరన్నా మాట్లాడుతుంటే అది దేవుడు కాదు సుమా, జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే నేనును నీ వంటి ప్రవక్తనని చెప్పారో ఇతను దేవుణ్ణి అడగలేదు. అడగకుండా వెంటనే బయలుదేరి వెళ్ళిపోయి వాళ్ళింటిలో భోజనము చేసినట్టు బైబిల్ గ్రంథంలో ఉంది. ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఎందుకు? ఒక వ్యక్తితో ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడకుండా ఉండడు. మన దేవుడుకున్న పేరే మాట్లాడే దేవుడు. హల్లెలూయా. మన దేవుడు నోరుండి మాట్లాడకుండా ఉండడు, కానీ నోటితో మాట్లాడే దేవుడు. ఆది అందు భూమి ఆకాశములను సృజించిన దేవుడా. దేవుడు వెలుగు కమ్మని పలికాడు. మొట్టమొదట సృష్టిలో మాట అంటూ వస్తే అది దేవుడే. వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. అప్పుడు మాట్లాడడం మొదలెట్టిన దేవుడు ఎప్పటికొచ్చి ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉంటాడు. యిర్మీయా గ్రంథంలో ఉంటుంది, ఆయనట పెందల కడ తన ప్రవక్తలను పంపించి ఏనానా అనేక మందితో మాట్లాడుతూ ఉంటాడట. దేవుడంటే తెలియని వారితో సైతం దేవుడు మాట్లాడుతున్న సందర్భాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. కళల ద్వారా, స్వప్నముల ద్వారా, దర్శనముల ద్వారా, ఏమా మాట ద్వారా, వాక్కు ద్వారా, ఇతరులు అనేక మందితో. దీనికి చదువు అక్కర్లేదు, పాండిత్యం అక్కర్లేదు, ఏమా ఏమి అక్కర్లేదు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నీ జీవితాలలో నీవు ఒక నిబంధన దేవునితో గనక చేసుకుంటే, ఆ నిబంధన దేవుడే దిగివచ్చి నీ ద్వారా గనక చెయ్యిస్తే గనక, ఇది తప్పు అది విడిచిపెట్టు అని ఏ వ్యక్తి చెప్పినా, ఏ ఒక్కరు చెప్పినా నీవు వినాల్సిన పని లేదు సుమా. ఒకవేళ నువ్వు అలాంటి మాటలు విన్నావనుకో, చరిత్రలో నీ పేరు సైతం ఎవరికీ గుర్తుండదు. చూడండి, మొదటి రాజులు 13వ అధ్యాయంలో అతడు ఒక ప్రవక్త, కానీ అలాగ మనం చదువుకుంటుంటే అబద్ధ ప్రవక్త అని అక్కడ రాయబడి ఉంటుంది. ఈరోజు నువ్వు ఎవరిని నమ్ముతున్నావు? నేను బాగుగానే ఉన్నానని తలంచుకొని ప్రతివాడు అట పడిపోకుండా జాగ్రత్తగా చూచుకునవలను అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి ఈరోజు ఆత్మీయ జీవితంలో నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కదా, నేను నీటి బాప్తిస్మ మెచ్చుకున్నాను కదా, దేవుడు మందిరానికి వెళ్తున్నాను కదా, నీవు ఒకవేళ అనుకుంటూ నేను బాగానే ఉన్నాను కదా అని అనుకుంటే జాగ్రత్త సుమా, జాగ్రత్త. నువ్వే మాటలు వింటున్నావో జాగ్రత్త, నువ్వు ఎవరితో ఏ మాటలు పలుకుతున్నావో జాగ్రత్త. దీని ద్వారా నీ యొక్క ఆత్మీయ జీవితం పడిపోతుంది.
దీని ద్వారా నీ యొక్క ఆత్మీయ జీవితంలో నువ్వు ఒక విఫలమైపోయిన నాశనమైపోయిన వ్యక్తిగా చరిత్రలో మిగిలిపోతావు. ప్రార్థన ప్రభా, పరలోకమందన మా తండ్రి, చెడు మాటలు వినకుండా, యేసూ చెడు మాటలు పలుకకుండా సహాయం దయచేయండి ప్రభా. ఈరోజు నిలవబెట్టిన దేవా, మరణము వరకు నమ్మకముగా ఉంటూ నిలబడే కృప దయచేయండి. నీ కృపలో భద్రపరచు, నీ కృపలో వర్ధిల్లింపచేయండి. మీరు తప్ప మాకు ఆధారము లేదు ప్రభా. మా నోర్లు, మా ప్రార్థనా జీవితాలు, వ్యక్తిగత విషయాల్లో నీతో చేసుకున్న వడంబడిక అనేక మందికి తెలియకుండా దాని చుట్టూ ప్రభా కంచె వేయండి ప్రభా. అటువంటి విషయాల్లో సాతానుడు ఏ వ్యక్తిని శోధించకుండా దర్శించు. నీ కృపలో భద్రపరచమని, అలాగే అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి విడుదల, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకి మంచి విజయము, వివాహం కాని బిడ్డలకి వివాహాలు, గర్భఫలాలు లేని బిడ్డలకి గర్భఫలాలు నాయన మీరే అనుగ్రహించి వర్ధిల్లింప చేయమని నజరేయేసు క్రీస్తు నామంలో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రభువు మిమ్మలను దీవించును గాక. ఈ మా కార్యక్రమాలను మీరు మరలా చూడాలని అనుకుంటే గనుక మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యూట్యూబ్ ఛానల్ పేరు స్తుతులు 1000. దేవుని యొక్క మహోన్నతమైన కృపను బట్టి మాకు దేవుడిచ్చిన పరిచర్యలో ఫోన్ పరిచర్య అనే ఒకటి ప్రభు మాకు ఇచ్చారు. ఈ పరిచర్య 2013 అక్టోబర్ నెల 1 నుంచి ప్రారంభించబడింది. ఇందులో ప్రార్థనా యోధులైన సిస్టర్స్ ఉంటారు. వాళ్ళు ప్రతిరోజు అనేక మందికి ఫోన్లు చేసి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఎవరైతే బలహీనతలో ఉన్నారో, ఎవరైతే పైకి చెప్పుకోలేని వేదనల చేత కృంగిపోతూ ఉన్నారో, మీ అందరి కొరకు ప్రార్థించుటకు మా యొద్ద ప్రార్థన చేసే ప్రార్థనా యోధులు ఉన్నారు. వీళ్ళు ఒక చోట ఉండరు, కానీ దేవుని యొక్క కృపను బట్టి ఇండియా అంతటా కూడా అటువంటి సిస్టర్స్ ఉన్నారు. ఒకవేళ మీకు ఇంగ్లీషు వచ్చైతే ఇంగ్లీష్లో ప్రార్థన చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఒకవేళ మీకు హిందీ వచ్చినట్లయితే హిందీలో కూడా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు మా దగ్గర. అయితే మీరు ఏ సంఘమునకు వెళ్ళని వారైతే, ఒకవేళ మీ సంఘంలో మీ కాపర్లు మీ గురించి పట్టించుకోకుండా ఉండి ఉన్నట్లయితే, మీరు ఈ కింద వస్తున్న నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యను చెప్పుకుంటే మా దగ్గర ఉన్న ప్రార్థన యోధులకి ఆ నెంబర్ ఇస్తాను. వాళ్ళే మీకు రోజు ఫోన్ చేసి మిమ్మల్ని వాక్యంలోనూ ప్రార్థనలోనూ బలపరుస్తారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని పరిచర్య ప్రభు మాకిచ్చారు. అది దేవుని ఉచితమైన కృప మాత్రమే, మా గొప్పతనం ఏది కాదు, కానీ దేవుడు ఉచితముగా ఇచ్చారు. ఈ ప్రార్థన చేసే యోధులు మీకే ఫోన్ చేసి మీ కష్ట సుఖాలు తెలుసుకొని మీతో మాట్లాడి మిమ్మల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ఈ విధముగా పరిచర్య ద్వారా గత సంవత్సరాలన్నిటిలో ప్రభు కృప చూపించి ఆత్మహత్య చేసుకునే వాళ్ళని చాలా మందిని ప్రభు రక్షించారు. అనారోగ్యాలతో మంచాల మీద ఉన్న వాళ్ళని ప్రభువు స్వస్థపరిచారు. వివాహాలు కాకుండా ఇళ్లలో ఉండిపోయిన వాళ్ళని ప్రభువారు వివాహాలు జరిగించారు. ఉద్యోగాలు లేకుండా విసిగి వేసారిపోయిన వారిని ప్రభు ఉద్యోగాలు ఇచ్చి బలపరిచారు. గర్భఫలాలు లేని బిడ్డలకి దేవుడు గర్భఫలాలు ఇచ్చారు. మరి ముఖ్యంగా రక్షణ లేని బిడ్డలకి రక్షణ ఇచ్చారు. మేమైతే మీకు రక్షణ ఇవ్వం, కానీ మీ సొంత లేదా మీ దగ్గరలో ఉన్న చర్చిలకి మీరు వెళ్ళండి. మీరు అక్కడ ఒక సంఘ కాపరి మీకు దేవుడు యొక్క నామంలో మీకు నీటి బాప్తిసం ఇస్తారు. మేము మీ ఇళ్ళకి రాము కానీ, మేము మీ దగ్గరికి రాము కానీ, మీకు ఫోన్ చేసి ప్రార్థన చేసి మిమ్మల్ని వెన్నంటి నడిపించే ఒక వ్యక్తులుగా మేముంటాం. మీరు ఎవరైనప్పటికీ స్త్రీ పురుష అనే భేదము లేదు, కానీ ప్రాంత విభజన లేదు, కానీ ఎవరైనప్పటికీ మా ఫోన్ పరిచర్యలో జాయిన్ అవ్వచ్చు.
మీ గురించి భారము కలిగి ప్రార్థన చేసే ప్రార్థనా పరులను ప్రభువు మాకిచ్చారు. ప్రభు మిమ్మలను దీవించును కాక. ఆమేన్.